ఎక్యూజ్ నిందితుడు అన్నవాడు తప్పించుకోవడానికి వీలు లేదు మనం సీసీ కెమెరాస్ ఉపయోగిస్తామా డ్రోన్స్ ఉపయోగిస్తామా వాళ్ళు ఫోన్ ట్రాకింగే చేస్తామా వాట్ ఎవరిట్ మేబీ ఏమి జరిగినా నిందితుడు అన్నవాడు ఇట్టు పరిస్థితి తప్పించుకోవడానికి వీలు లేదు అని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్లు ఇస్తే ఈ నాలుగు నెలలలోనైనా విత్ ఇన్ ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో నిందితులను పట్టుకుని రిమాండ్కి పంపించే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది నెలలు తరబడి పట్టేది ఐదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మేము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ నిందితులు పట్టుకుని రిమాండ్కి పంపించే పరిస్థితి ఆ రిమాండ్కి వెళ్ళిన నిందితులు కూడా అతి త్వరగా వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయమని హైకోర్టులో మేము లెటర్లు పెట్టిన పరిస్థితి ఇవన్నీ కూడా స్పెషల్ కోర్టులు ఇచ్చే మేము ఇచ్చే ఇనిషియేషన్ మేము తీసుకుంటున్నాం నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు అంటే ఐదు సంవత్సరాల తాలూకా నీ పాపం ఈరోజు శాపమై కూర్చుంది దీన్ని తిరిగి రీస్టోర్ చేయడానికి మేము బ్రిక్ బై బ్రిక్ మేము పెడతా ఉంటే ఈరోజు తిరిగి మా మీద బురద జల్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది అరే ఈరోజు మాట్లాడితే నిన్నెవరో మొన్న నిన్న ఎవరో మాట్లాడతారు బాలకృష్ణ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు బాలకృష్ణ గారు షూటింగ్లు చేసుకోవచ్చు కదా రాజకీయాలు ఎందుకు అనేది ఎక్కడో చదివాను నేను మరి లాస్ట్ ఐదు సంవత్సరాలు మనం చేసిన పని ఏంటి ఏదో షో చేసేవారు కదా ఏదో షోలు చేసేవారు రోజు అయిన నా వాట్ ఎవర్ వాట్ ఎవరిట్ నేనేమంటానంటే ఎక్కడ మేము మా డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ మా గవర్నమెంట్లో కానీ ఎక్కడ ఏమి జరిగినా ఇమీడియెట్గా యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది ఈరోజు మీకు చెప్తున్నా ఇమ్మీడియట్గా ఐదు ఎందుకు ఇరవై నాలుగు గంటలు పట్టుకోగలుగుతున్నారు పోలీసులు ఈరోజు ఈ సిస్టమ్స్ అన్నీ లేకపోయినప్పటికీ కూడా ఇదే సిస్టమ్స్ అన్నీ ఉండుంటే ఇంకా పోలీసులు ఎలా పనిచేసేవారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో దయచేసి తమరు గమనించాలి మిస్టర్ పులివెందుల ఎమ్మెల్యే గారు లాస్ట్ ఐదు సంవత్సరాలు పోలీసులు మీరు ఇన్వెస్టిగేషన్కో లేకపోతే క్రైమ్ ఎక్కడ జరిగిందో అక్కడికి పంపేలా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడున్నారు జనసేన పార్టీ నాయకులు ఎక్కడున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు బయటకు వచ్చారా వాళ్ళు తిన్నారా వాళ్ళు బొజ్జున్నారా వీటి మీద ఆలోచించి పోలీసులు కాపలా పెట్టావు తప్పించి ఏ రోజైనా బయటకు వచ్చి అయ్యో అమ్మాయి మీద అత్య జరిగింది అక్కడ ఎందుకు జరిగింది వాటి మీద ఏ రోజైనా మీరు కాన్సన్ట్రేట్ చేశారా చేస్తుంటే ఇన్ని జరిగి ఇప్పుడు ఇప్పటికి ఇన్ని జరుగుతుండేవా మేము ఈరోజు లే ఆఖరికి మీకు ఒక విషయం చెప్తున్నాను ఒక చిత్తశుద్ధ కలిగిన నాయకుడు తాలూకా పరిపాలన ఎలా ఉంటుందని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉదాహరణగా తీసుకోవాలి ఈరోజు రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకు తెలియాలి ఒక్క చిన్న మన పోలీస్ స్టేషన్స్లోనే రైల్వే స్టేషన్స్లోనే బస్ కాంప్లెక్స్లో మనం చూస్తాం ఉన్నారు జాగ్రత్త అని కొన్ని ఫొటోస్ డిస్ప్లే చేస్తారు మరి ఇలా సమాజానికి సమాజంలో ఉన్న ఆడపిల్లల మీద తెగబడి వెళ్ళే వాళ్ళని రౌడీ షీటర్లని గంజాయి బ్యాచ్ల్ని ఎందుకు ఎక్స్పోజ్ చేయకూడదు అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడారంటే ఆ చిత్తశుద్ధి కనిపించట్లేదా నీకు ఈరోజు మళ్ళీ తిరిగి కెమెరా సిస్టమ్స్ సీసీ కెమెరా అన్నిటినీ కూడా మళ్ళా పునరుద్ధించడమే కాకుండా వాటికి డబ్బులు ఇచ్చి ఎక్కడ ఏమి ఇన్ జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా రావాలి హిందూపూర్లోని సంఘటన జరిగిన తర్వాత మీకు తెలుసా అక్కడ సీసీ కెమెరాలు కూడా పగలగొట్టినా కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని అక్కడ టీవీ ఫుటేజ్తోనే ఆ నేరస్తుని అతి ఈజీగా పట్టుకునే పరిస్థితి కనిపించింది అంటే సీసీటీవీ అంత ఈరోజు నిన్న తెనాల్లో జరిగిన సంఘటనలో కూడా ఇందాక ఎస్పీ గారితో మాట్లాడితే సీసీటీవీలో వాళ్ళని పట్టించినాయండి నిందితుడిని పట్టించినాయండి అని చెప్పి చెప్పారు అలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే సీసీటీవీలే నిర్వీర్యం చేసి మూలబడేసినోడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయటకు వచ్చి నేరాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు ఈ మధ్యను కొత్తగా వెళ్తాడంట అక్కడికి వెళ్తాడంట మరి ఇంటికి ఎందుకు వెళ్ళలేదు పులివెందుల్లోని చంపేశారు కదా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా అప్పుడు నాగమ్మ నీ సొంత నియోజకవర్గం వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళావా కనీసం వాళ్ళు ఇల్లు ఎక్కడుందో కూడా తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు నాగమ్మిల్లు ఆ కనీసం వాళ్ళకి న్యాయం జరిగిందా ఎవడైతే చంపాడో వాళ్ళకి శిక్ష పడిందా దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా మరి రమ్య నువ్వు ఈ తాడేపల్లి నుంచి గుంటూరు ఎంత దూరం మరి ఆ రోజు ఎందుకు పోవాలి నువ్వు రమ్య దగ్గర రమ్యాల ఇంటికి అప్పుడు ముఖ్యమంత్రి కదా ఈ రోజు అంటే పద పదకొండు సీట్లు సంపాదించుకున్న ఒక పులివెందుల ఎమ్మెల్యేవి రోజు వెళ్తానంటివి మరి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉండి చట్టాన్ని సంరక్షించుకొని నీ చేతుల్లో పవర్ఫుల్గా ఉండే టైంలో ఎందుకు రమ్య హత్య చేసినప్పుడు వెళ్ళలేదు అనూషాను హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయో స్నేహలతను హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయో అంటే చాలామంది ఇంకా శ్రీలక్ష్మిని హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయో డ్రగ్స్తో ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పినప్పుడు ఎందుకు దాని గురించి ఒక రివ్యూ కూడా పెట్టలేకపోయో డ్రగ్స్ మీద ఇన్ని సంఘటనలు జరిగి ప్రతిపక్షాలని నీ మీద పడిన రోజు కూడా ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఇది కాదు అని చెప్పలేకపోయావు ఈరోజు శవరాజకీయాలు చేయటానికి మా మీద బురద చల్లటానికి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు వెళ్ళు వెళ్ళే ముందు నీకు ఆత్మసాక్షి ఏదో చాలా మాట్లాడతావు నీతి నిజాయితీ చాలా మాట్లాడతావు నువ్వు అలాంటిది ఏదైనా కొంచెం మనసులో ఉంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక్కసారి కోరిలేషన్ చేసుకో ఒకసారి అసలు నువ్వు ఇవన్నీ ఎందుకు ఇవ్వలేకపోయావు ఈరోజు ఎందుకు రాజకీయం చేయడానికి చూస్తున్నావు అంటే ఇది కేవలం రాజకీయంగా మా మీద బురద చల్లడానికి మాత్రమే నువ్వు చేస్తున్నావని చెప్పడానికి ఇది క్లియర్ కట్ నిదర్శనం ఆ రోజు ఇన్ని సంఘటన అమ్మాయిలు మిస్ అయిపోతున్నారని పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద కొంచెం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు నాపి ఆయన మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశావు రమ్య అని అమ్మాయిని చంపేసిన తర్వాత చంపిన నిందితుని పట్టుకోండి నేను మేము వెళ్తే నా మీద లోకేష్ గారి మీద కూడా ఆ రోజు కేసులు పెట్టిన చాలా చాలామంది మీద కేసులు పెట్టిన పరిస్థితి మేము ఎక్కడికైనా వెళ్తామంటే మమ్మల్ని ముందుగానే హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి పరిస్థితి ఏం హౌస్ అరెస్టులు చేయలేదే ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేయండి ఈ నాలుగు నెలల కాలంలో నువ్వు అనుకున్నట్టుగానే మేము మేము ఉంటే కనుక ఈ నాలుగు నెలల కాలంలో ఒక్క హౌస్ అరెస్ట్ చూపించు ఒక్కసారి ఒక్క హౌస్ అరెస్ట్ నువ్వు జైలు జైలుకి వెళ్ళేవాడైనా పరామర్శిస్తాను నిందితుని పరామర్శిస్తాను నేరస్తుని పరామర్శిస్తానన్నా మేము పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్ ఈరోజు ఎక్కడికైనా వెళ్తానన్నా మేము పర్మిషన్ ఇస్తున్నాం మేమే ఆ పట్ల కానీ ఒకటేంటంటే కేవలం ఇది ప్రజలకు నేను వినివించుకునే పరిస్థితి ఈరోజు వ్యవస్థలన్నీ నిర్వీర్మైపోయి ఖజానాలో డబ్బులు లేవు మొత్తం ఏ డిపార్ట్మెంట్ చూసినా ఆ డిపార్ట్మెంట్లోనున్న ప్రతి అమౌంట్ని కూడా డైవర్ట్ చేసి వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి ఉపయోగించుకునే పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఈ వంద రోజుల పరిపాలనలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన చెప్పింది చెప్పినట్టుగా చేయాలని ఉద్దేశంతో పెన్షన్ల దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వెళ్తూ ఈరోజు నేరాలను నరికట్టాలి ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది ఇబ్బంది రాకూడదు అని పోలీసు వ్యవస్థలతోని పదే పదే రివ్యూలు చేసుకొని మళ్ళా తిరిగి పోలీస్ వ్యవస్థని కట్టుదిట్టంగా పునరుద్ధించాలి అని చెప్పి డబ్బులు లేకపోయినా కూడా ఆ డబ్బులు కొన్ని డబ్బులను తీసుకొచ్చి పోలీస్ వ్యవస్థకిచ్చి ఈరోజు పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసి గౌరవంగా పోలీస్ అన్నవాడు తలెత్తుకుని తిరిగేటట్టుగా చేస్తున్నారు